గతేడాది వరకు టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అన్నట్లుగా ప్రభంజనం సృష్టించింది. కానీ ఇప్పుడు లోక్సభ స్థానాల్లో అనూహ్యంగా తగ్గిన ఓటింగ్ సరళి ఆ పార్టీకి కొత్త సమస్య కనిపిస్తోంది. ఎన్నికల్లో మంచి పనితీరు కనబరచాలనే లక్ష్యాన్ని నేతల ముందు కేసీఆర్ ఉంచారు. అయితే ఇప్పుడు ఇదే పనితీరును కొలమానంగా బేరేజు వేసుకుని మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే కొంతమంది మంత్రులుగా ఉన్నవారి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు ఓటింగ్ శాతం తగ్గిన పరిస్థితిపై కేసీఆర్ విశ్లేషణ చేస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన సొంత నియోజకవర్గంతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో కమలం పార్టీకి ఓటింగ్కి పెరిగిన పరిస్థితి ఉంది. అటు బాల్కొండ నుంచి ఎన్నికై మంత్రి పదవి దక్కించుకున్న వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ నియోజకవర్గం పరిధిలోకి వస్తారు. అక్కడ కేసీఆర్ కుమార్తె కవిత ఓడిపోయారు. అటు మరో మంత్రి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లారెడ్డి తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్లో 80,000కు పైగా ఆధిక్యం దక్కించుకున్న మల్లారెడ్డి సొంత అల్లుడిని ఎంపీగా గెలిపించడంలో మెజార్టీ రాబట్టలేకపోయారు. ఇలా ఇప్పటికే మంత్రులుగా ఉన్నవారు సొంత అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా టీఆర్ఎస్కు భారీగా ఓటింగ్ రాబట్టలేని పరిస్థితి లోక్సభ ఎన్నికల్లో ఎదురైంది. మొత్తానికి ఎంపీ అభ్యర్థుల గెలుపునకు కారకులైన వారికి కేబినెట్లో బెర్త్ గ్యారంటీగా ఉంటుందనే ప్రచారం ఒక పక్క జరుగుతుంటే, ఇప్పటికే మంత్రి పదవుల్లో ఉండి టీఆర్ఎస్కు మెజార్టీ తీసుకురాలేకపోయిన వారి పదవుల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటాయనే చర్చ కూడా వినిపిస్తోంది.